జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి తపస్సు చేసినటువంటి తీర్థంలో వాయుదేవుని ఆశీర్వచన బలంతో ఆంజనేయ స్వామి ఆకాశగంగ గుహలో జన్మించడం జరిగింది. ఈరోజు మాత అంజనాదేవి గారికి బాల ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవంగా అభిషేకం తమలపాకులతో పూజ మల్లెపూలతో అర్చన వేదోక్తంగా నిర్వహించడం జరిగింది. మా టిటిడి అపాయింట్ చేసినటువంటి కమిటీ పురాణ వాంగ్మయ భౌగోళిక ఇత్యాది ప్రమాణాలతో ఆంజనేయ స్వామి అంజనీదేవి గారికి ఇక్కడే వాయుదేవుని గారి ఆశీర్వాదంతో జన్మ కలిగింది అని చెప్పేసి ప్రమాణాలతో మనకు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ సంవత్సరం 5 రోజు ఆంజనేయ స్వామి జయంతిని తిరుమలలో అక్కడ ఆకాశగంగ దగ్గర ఎక్కడైతే ఆంజనేయ స్వామి జన్మ కలిగిందో అక్కడ చేస్తూ జాపాలి మహర్షి వారు త్రేతాయుగంలో ఇక్కడికి వచ్చి ఈ జాపాలి క్షేత్రం అని పేరు జాపాలి మహర్షి వల్ల తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇది కూడా ఆకాశగంగా తీర్థ ప్రదేశంలోనే ఉంది, అంజనాద్రి కొండపైనే ఉంది. ఆ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం కావడంతో ఇక్కడ జాపాలి మహర్షి ఆంజనేయ ఆవిర్భావ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఇది స్వయంభూ కాబట్టి ఆంజనేయ స్వామి జన్మస్థలమైనటువంటి ఆకాశగంగ తీర్థం ఆవిర్భావమైనటువంటి జాపాలి మహర్షికి ఆవిర్భావం ప్రత్యక్షమైనటువంటి ప్రదేశం కూడా ఆకాశగంగ తీర్థ ప్రదేశమే. ఈ రెండు ప్రదేశాలు చాలా మహోన్నతమైన ప్రదేశాలు, హిందువులకు అత్యంత ఆరాధ్యమైనటువంటి ప్రదేశాలు. ఇక్కడ 5 రోజులు మేము ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఉత్సవాలు అత్యంత అద్భుతంగా మేము తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఈ ఉత్సవాలను తిలకించి
కరోనా కారణంగా చాలా మంది ఇక్కడ రాలేకపోతున్నారు అందరూ కూడా ఎస్విబిసి ఛానల్ ద్వారా మరియు అన్ని ఛానల్స్ ద్వారా మీరు ఆంజనేయ స్వామిని వీక్షించి ఆయన జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆంజనేయ స్వామి అంటే అంటేనే రాక్షసులందరికీ కూడా భయం రాక్షసులందర్ని కూడా ఆయన సంహరించాడు సో రాక్షసులు ఈ పిశాచాలు ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి అంటేనే పారిపోయేటువంటి విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఈ కరోనా అనేటువంటి రాక్షసి ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు 5 రోజులు జరిపించి ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకొని ఆంజనేయ స్వామి వారు ఈ కర్కటి రాక్షసిని ఈ ప్రపంచం నుంచి పారదోలి మానవతకు మంచి ఆశీర్వాదం చేకూరుస్తారని చెప్పేసి మేమంతా కూడా ఆయన ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో టీవీల ద్వారా పాల్గొని ఈ కరోనా ప్రభావాన్ని ఆంజనేయ స్వామి వారి ప్రసన్నంతో పోగొట్టాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.